శ్రీమతి యొక్క బహుమతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ హోస్ట్ శ్రావంతి చొక్కరపు. ముందుగా యోయో టీవీ ప్రేక్షకులందరికీ బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు. సో ఎప్పటిలాగానే ఇవాళ దసరా పండుగ స్పెషల్గా మనతో పాటు ఒక చూడ చక్కనైన జంట ఉన్నారు. వారెవరో కాదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అండ్ అలానే వారి సతీమణి లక్ష్మి గారు. మొట్టమొదటిసారిగా వారి పొలిటికల్ గురించి కాకుండా వారి ఫ్యామిలీ గురించి బోలెడన్న విషయాలు చెప్పడానికి, మనతో వాళ్ళు దసరా పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అని తెలియజేయడానికి మన ముందుకు వచ్చేసారు. రండి వారితో మాట్లాడదాం. మామ్ ఎలా పరిచయం అయ్యారు? మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, సో ఏంటి? ఎటువంటి వ్యక్తిని అయితే నేను కోరుకుంటున్నా నా జీవితంలోకి రావాలనుకుంటున్నావు, సేమ్ కరెక్ట్ 100% అటువంటి వ్యక్తి వస్తుందని నాకు అనిపించింది. నేను మా ఇంట్లో కూడా చెప్పిన. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట. సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇప్పటికి మ్యారేజ్? 28 ఇయర్స్. మేడం మాత్రం ఎంత యంగ్ గా ఫిట్ గా ఉన్నారు. అసలు ఒకేం టెన్షన్ లేదు కదా? పెళ్ళైన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ ఊటీ వెళ్ళినాం పెళ్ళైనాక. ఓకే సార్, ఆలోచిస్తున్నారు ఇంకా? బేసిక్గా ఏదైనా గొడవ అయినప్పుడు ఎక్కువ ఎవరికి కోపం వస్తుంటుంది? వెంటనే కోపం వచ్చేది ఎవరికి? నాకే వస్తుంది. మీకేనా? కానీ చూడడానికి ఎంత సైలెంట్గా కూల్గా కనిపిస్తుంది. అసలు ఆయనకు కోపం కానీ మమ్మల్ని ఏమన్నా అనడం కానీ అనేది అసలు తెలీదు. మీరేదో జ్యువెలరీ సెట్ ఇచ్చారు ఫస్ట్ వెరీ ఫ్యూ మంత్స్లోనే అని చెప్పారు. సో మీకు ఏదైనా సర్ప్రైజ్ చేశారా అలా మ్యామ్? ఆమె నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్ అనుకున్నా. ఈ ఆన్సర్ ఖచ్చితంగా చెప్తారు. నేను నిజంగా చెప్తున్నా, నాకు ఆమె దొరకడమే పెద్ద అదృష్టం అని అంటున్నాను నిజంగా ఈ విషయంలో మాత్రం. హలో అండి, వెల్కమ్ టు యోయో టీవీ. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీకు మరియు తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దసరా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. మీ ఊరు వచ్చి స్పెషల్గా ఒక ఏమంటారు, ఒక సినిమా సెలబ్రిటీ కోసం ఎలా అయితే వెయిట్ చేశామో పొద్దున నుంచి మీ గురించి ఇంతగా వెయిట్ చేసి నిజంగా మీ ఫాలోయింగ్ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల హడావుడి ఉంది కదా, అందుకనే కొంచెం ఎక్కువ బిజీ ఉన్నా. రాత్రి కూడా నైట్ 1 పడుకునేసరికి మార్నింగ్ మరి పొద్దునే జనంతో సరిపోతుంది. సో ఇంకా ఎన్నికలు అయిపోయేంత వరకు ఈ హడావుడి ఉంటుంది కాబట్టి తప్పదు. అయినా పర్లేదు. సో ఎలా అయినా సరే ఈ దసరాకి మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్రడ్యూస్ చేయాలి మా యోయో టీవీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ అందరికీ అని చెప్పి సో వెయిట్ చేశాము. థ్యాంక్ యూ యోయో టీవీ మేనేజ్మెంట్కు, మీ అందరికి కూడా, సిబ్బంది కూడా ఇంత రిస్క్ తీసుకొని ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నందుకు మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు పొలిటికల్గా మీరేంటి అని ఆటోమేటిక్గా గూగుల్లో కొడితే మీ హిస్టరీ అంతా వచ్చేస్తుంది. సో మీ ఫ్యామిలీ లైఫ్ తెలుసుకుందామని చెప్పి సో ఇంత దూరం రావడం జరిగింది. సో అసలు మ్యామ్ ఎలా పరిచయం అయ్యారు? మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, సో ఏంటి? అంటే ఇది మా వాళ్ళ ఫాదరు మా నల్గొండ డిస్టిక్లో డిస్టిక్ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు, లేదు వరంగల్ డిస్టిక్ అట్లా డిస్టిక్ ఆఫీసర్ కాబట్టి మా గురించి తెలుసుకొని అప్రోచ్ అయితే ఆ విధంగా ఇది అరేంజ్ మ్యారేజ్. ఓకే, సో వీళ్ళ సైడ్ నుంచి వచ్చింది సంబంధం? అవును. లేదా మీరు వెళ్ళారా? లేదు, మా డిస్టిక్ ఆఫీసర్గా మా హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ సంబంధించిన ఒక వ్యక్తి తనకు చెప్తే మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మా గురించి చెప్తే, మా కుటుంబం గురించి చెప్తే తను డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అయ్యి, వాళ్ళ ఫాదర్ అప్రోచ్ అయినప్పుడు ఇట్లా జరిగింది అన్నట్టు. మ్యామ్ అసలు మిమ్మల్ని అయితే పాత సినిమాల్లో ఇలా కలెక్టర్ అనగానే హుందాగా కాటన్ శారీ అలా కాలర్ నెక్ బ్లౌజ్ వేసుకొని అలా అలా ఫీలింగ్ కలిగింది మొదటిసారి మిమ్మల్ని చూడంగానే. యూ లుక్ సో గుడ్ అండ్ సో ఇంత బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఇప్పుడు మాట్లాడుతుంటే తిన్నారా, టాబ్లెట్ వేసుకున్నారా, అంత బిజీ స్కెడ్యూల్ ఇదంతా ఎలా మేనేజ్ చేస్తారు? చెప్పాలంటే నా లైఫ్, నా జర్నీ మొత్తము పెళ్ళైనాక ఆయన మెంటాలిటీ అయితే యాక్చువల్గా మీకు అందరికీ కూడా తెలుసు చాలా వరకు. అది ఒక వర్డ్స్లో చెప్పలేము, డిస్క్రైబ్ చేయలేము. ఆయన గురించి ఒక టైం కూడా సరిపోదు. అలాంటి వ్యక్తి అతను, అతని గురించి చూసుకోవాలి అనేది మాత్రం ఒక నాకు ఒకటి అదృష్టంగానే భావిస్తాను నేను.
ఎవ్రీ మినిట్ ఎవ్రీ అంటే ఆయన ప్రతి ఒక్కటి ప్రజల గురించి ఎంత ఆలోచిస్తారు, ఎట్లా చేస్తారు, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ గురించి కూడా చాలా బ్యాలెన్స్ చేస్తారు ఫ్యామిలీని కూడా. ఈ పెళ్ళి సెట్ అయినప్పటికే సార్ ఇంటూ పాలిటిక్స్ అండి? నో, బిజినెస్ మ్యాన్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ 2009లో తను ఎంపీగా కాంటెస్ట్ చేసిండ్రు భువనగిరి నుండి. కానీ ఆయన చిన్నప్పటి నుండి కూడా ఆయనకు సర్వీస్ చేయడము ఆ ఇంట్రెస్ట్, అది చిన్నప్పటి నుండి కూడా మా సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు చెప్పేది, అందరు చెప్పేది, నాకు కూడా, నేను కూడా పెళ్ళైనాక చూస్తే ఆయనది ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ. అండ్ లేట్గా పాలిటిక్స్ వచ్చిండ్రు అనమాటే, కానీ ఎప్పుడైనా ఎవరికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాక పాలిటిక్స్కి వచ్చినాక ఇంకా చేయడం అనేది ఇంకా ఈజీ వే అన్నమాట. అంటే కొంచెం పొలిటికల్గా ఉన్నప్పుడు ప్రజలకు చేయడం అనేది, అప్రోచ్ అయ్యి చేయడం అనేది ఇంకా కొంచెం ఎక్కువ అందుబాటులో ఉండి చేయగలిగే ఇది వచ్చిందన్నమాట. ఓకే, ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ సార్ని అప్రోచ్ అయినప్పుడు, అదే పలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నాను అన్నప్పుడు, సో మీకు ఆయన గురించి తెలియడం ఇదంతా ఉంది, ఆయన గురించి నాలెడ్జ్ మీకు ముందే? అంటే ఫస్ట్ చెప్పాలంటే పరిచయం మ్యాచ్ రాగానే ఫస్ట్ వెంటనే జస్ట్ 2-3 డేస్లోనే కలవడం జరిగింది. తనని చూసినాక అనిపించింది, కాకపోతే ఒక పెద్ద ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, మంచి బాండింగ్ ఉన్న ఫ్యామిలీ, మంచి ఇది జాయింట్ ఫ్యామిలీ అనమాట. అది కూడా నాకు చాలా ఇష్టం అనిపించేది, బాగుంటుంది కదా అనేది. ఓకే, సో బేసిక్గా అప్పుడు అట్లాంటి టైమ్స్లో, సో పాతకాలంలో పెళ్ళి అరేంజ్ మ్యారేజ్ అనగానే భయం వేస్తుంది కదా ఫస్ట్ పెళ్ళి అంటేనే, ఏం తెలియకుండా ఒకటేసారి ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నాము అన్నప్పుడు, సో సారే నా రైట్ పర్సన్ అని ఎప్పుడు అనిపించింది, అంటే ఎలా అనిపించింది? అంటే కలవడం జరిగినాక తను నెక్స్ట్ వీకే వచ్చిండ్రు, నన్ను కలిసిండ్రు, ఆయన గురించి చెప్పినాక చాలా, ఆయన వ్యూస్ ఆయన అన్నీ చెప్పినాక చాలా బాగా అనిపించింది, వెరీ సాటిస్ఫైడ్ అనమాట. సరే, మొదటిసారి మాట్లాడిన మాట ఏంటి గుర్తుందా, ఏమని మాట్లాడారు ఫస్ట్ మీటింగ్లో? ఫస్ట్ మీటింగ్లో నేను మాట్లాడింది ఏంటంటే, నాకు ఎటువంటి వ్యక్తి చూసినందుకు కానీ అవభావాలు కానీ, మనిషిని చూస్తే తెలిసిపోతాయి కదా, మాట్లాడితే తెలిసిపోతాయి కదా, ఎటువంటి వ్యక్తిని అయితే నేను కోరుకుంటూ నా జీవితంలోకి రావాలనుకుంటున్నాను, సేమ్ కరెక్ట్ 100% అటువంటి వ్యక్తి వస్తుందని నాకు అనిపించింది. నేను మా ఇంట్లో కూడా చెప్పిన, చూసినందుకు ఎలా ఉండాలి, మనిషిలో ఎలా ఉండాలి అనేది నాకు తెలిసిపోయింది ఈజీగా. సో నా మైండ్లో ఉన్నట్టే నా ఆలోచన తగ్గట్టు భగవంతుడే. సో సినిమాల్లో చూపించినట్టుగా ఫస్ట్ మొదటిసారి చూడగానే గుడి గంటలు మోగి నవ్వేలా అన్నట్టు, అట్లా ఏమైనా ఉన్నిందా? లవ్ ఇట్ ఫస్ట్ సైట్. లవ్ కాదు కానీ యాక్చువల్గా ఏంటంటే, భగవంతుడు మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, టేక్స్ ప్లేస్ అని అడుతున్నట్టు, డిసైడ్ విత్ ద గాడ్. నాకు ఇది గాడ్ డిసైడ్ చేసిండు, నా మనసులో ఉన్నదే గాడ్ డిసైడ్ చేసిండు, అంటే దైవానుగ్రహం ఉన్నది నా మీద. సో నమ్ముతారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది, గట్టిగా నమ్ముతారా మీరు? డిఫరెంట్ నా విషయంలో అయితే 100% నాకు, ఎందుకంటే ఒక వైఫ్గా నేను కోరుకునే కాదు, ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా, అన్ని గుణాలు, సహనము, అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఎవరైతే కావాలని కోరుకుంటామో, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని, అట్లా కాకుండా అటువంటి కావాలని కోరుకుంటాం, అప్పుడే మనం లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతాం కదా. సో అట్లా నాకు అట్లా అదృష్టం, అట్లా దొరకడం అనేది కూడా అదృష్టం, అది భగవంతునికి అందుకే చెప్తున్నాయి కదా, గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ గ్రేట్. సో నిజంగానే లక్ష్మీదేవి వచ్చిందనమాట. ఎస్, మా లక్ష్మీ అని పేరుంటే కూడా, పేరు మా నాకు మా ఇంట్లో వాళ్ళు పేరు మారుద్దాము అని చెప్పి ప్రభుత్వ వేదన కొత్త నేమ్ పెడదు. నో నో నో, లక్ష్మీదేవి ఇంటికి వస్తుంటే మనం పేరు మార్చడం కాదు. ఆమె వచ్చిన తర్వాతనే నిజంగా కూడా మార్చాలనుకున్నారు నేమ్ని, కొందరు ఫ్యామిలీ మెంబర్స్ అడ్వైజ్ చేసిండ్రు, నేను ఒప్పుకోలేదు. లక్ష్మీదేవి రావాలి, లక్ష్మీదేవి వస్తుంటే లక్ష్మీదేవి పేరు మార్చడం అనేది కరెక్ట్ కాదు, ప్లస్ మాకున్న నిజంగా సిచ్యువేషన్ కూడా, తను నా మ్యారేజ్ అయిన తర్వాతనే నా ఫైనాన్షియల్ పొజిషన్ కానీ, ఆర్థికంగా డెవలప్మెంట్, ఫ్యామిలీ పరంగా, పేరు కానీ, మనీ కానీ, అన్ని నేమ్ అండ్ ఫేమ్ అన్నీ మ్యారేజ్ అయిన తర్వాత, అందుకనే అదృష్టంగా భావిస్తాను. సో మోస్ట్ లక్కీయెస్ట్ థింగ్ హ్యాపెన్ ఇన్ లైఫ్ అంటే లక్ష్మి గారు వచ్చి 100%.
సో నిజంగా మా టైటిల్ క్యాప్ట్ లాగా ఉంది, మా శ్రీమతి ఒక బహుమతి అన్నట్టు. 100% అందుకనే మీరు మా లాంటి కపుల్స్ని చూస్ చేసే చేయండి. అలానే నిజంగా ఆర్టిఫిషియల్గా ఉండొద్దు. అవును, 100% సంతోషంగా ఉండాలి. అర్థమైంది అర్థమైంది. సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇప్పటికి మ్యారేజ్? 28 ఇయర్స్. కానీ మీరేమో, కానీ ఐఎమ్ సో సారీ మేడం, మాత్రం ఎంత యంగ్గా ఫిట్గా ఉన్నారు అసలు. ఓకే, టెన్షన్ లేదు కదా. ఇప్పుడు నాకు ఇప్పుడు లాస్ట్ 2 మంత్స్ నుంచి బాగా నిద్ర లేదు, డే నైట్ స్ట్రెస్ఫుల్ ఉన్నది, కొంచెం నిద్ర తక్కువైతుంది తిరుగుతున్నాం అంతే. లేకపోతే అదర్వైజ్ మనిషి ఎలా ఉన్నా చూసేందుకు మైండ్ ఈజ్ యంగ్ అన్నట్టు. డెఫినెట్గా మంచి వాతావరణం, మా ఇద్దరి మధ్యన ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది ఇప్పుడు. సో నైస్. సార్ ఏం మాట్లాడారు మీతో మొదటిసారిగా ఫస్ట్ మీటింగ్లో? చాలా ఓపెన్ మైండెడ్. ఆయన అన్నీ ఉన్నాయి ఉన్నట్టు చెప్పేసిండ్రు. నేను బీఈ డిస్కంటిన్యూ చేసినాను, జస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన, మా వాళ్ళు మీకు ఏం చెప్పిండ్రు, నేను మాత్రం నిజం చెప్తున్నాను, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు ఏంటి అనేది కంప్లీట్గా ఓపెన్ బుక్ లాగా చెప్పేసిండ్రు. నాకు అక్కడ చాలా ఇంప్రెస్ అయిపోయినాను నేను. అంటే ఏ మనిషి అయినా ఎంత హానెస్ట్ ఉంటే, ఎంత ఇది ఉంటే అట్లా మాట్లాడతారు అనే దగ్గర నేను చాలా యాక్చువల్గా ఆ మెంటాలిటీ చూసి ఎప్పుడు కూడా హామ్ ఉండదు చూడండి, ఓపెన్ మైండెడ్ ఉన్న వాళ్ళతో ఎగ్జాక్ట్లీ మనకి ఎటువంటి భయము ఎప్పుడు కూడా. ఇప్పటికి కూడా చెప్పాలంటే ఆయన ఏదైనా చెప్తారు, ఎనీథింగ్ చెప్పకుండా చేయడము, చెప్పకుండా అనేది ఉండదు. నాతో కానీ బాబుతో కానీ అన్నీ షేర్ చేసుకొని డిస్కస్ చేసి, అది ఇంత కష్టమైనది కానీ ఆయన మాతో డిస్కస్ చేసి మమ్మల్ని చెప్పి చేస్తారు. ఏ ఇయర్లో అయింది మ్యామ్ పెళ్ళి? 1994. ఓకే, సో పెళ్ళికి ముందు ఎక్కడికైనా ప్లేసెస్కి వెళ్ళడం జరిగిందా లేదంటే పెళ్లి తర్వాతేనా? పెళ్లి తర్వాతే. పెళ్లి తర్వాతే అంటే జస్ట్ 1 మంత్ 1.5 మంత్లో మ్యారేజ్ అయిపోయింది సెటిల్ అయినాక. ఓకే. సో మీరు ఎంతమంది మ్యామ్ సిస్టర్స్? అంటే మీ పేరెంట్స్ ఏం చేస్తారు? సిస్టర్ ఒక బ్రదర్, మా ఫాదర్ అదే అసిస్టెంట్ డైరెక్టర్గా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్లో ఉండే. ఓకే. సిస్టర్. ఓకే, నైస్. అండ్ పెళ్ళి అయిన తర్వాత వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ ఏంటి? ఫస్ట్ ఊటీ వెళ్ళినాం పెళ్ళైనాక. ఓకే సార్, ఆలోచిస్తున్నారు ఇంకా? తిరుపతి ఎనీవే వెళ్తాము పెళ్ళైనాక ఫస్ట్ దర్శనంకి 1 వీక్లోనే, దాని తర్వాత మాత్రం ఊటీకి వెళ్ళినాం. ఓకే, మీరు ఊటీ చెప్పారు ఫస్ట్ తిరుపతి అని, అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఎక్స్ప్రెషన్ వచ్చింది సార్కి. ఓకే, సో అంటే తనకి ఎట్లా అంటే ఏ ట్రిప్ వెళ్ళినా ఎక్కడికి పోయినా ఎంజాయ్ చేయాలి, కానీ ఇద్దరమే వెళ్ళడము, ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ అనకి ఎప్పుడు ఒక 10 మంది ఉండాలన్నమాట, అందరం కలిసి వెళ్ళడమే ఎక్కువ లైక్ చేస్తారు తను కానీ నేను కానీ. ఎక్కువ మేము ఎక్కువ ఫ్యామిలీ ట్రిప్స్ అందరం కలిసి వెళ్తుంటాము ఎవ్రీ ఇయర్, అట్లా ఒకటి నేచర్ క్యూర్ టైప్ అట్లాంటి ట్రిప్ మాత్రం మేమిద్దరం వెళ్తాము, అదర్ దెన్ దట్ ప్లెజర్ ట్రిప్స్ ఎక్కువ అందరం కలిసి వెళ్తాం. ఓకే, సో మొత్తం హడావిడి అంతా ఉండాలని. సార్ అసలు మీరు పాలిటిక్స్లోకి రావాలి అంటే ఈ వాటర్ నాకు పడతాయి, ఇందులో నేను మెలగగలుగుతాను, ఐ కెన్ డూ ఇట్ అని ఎప్పుడు అనిపించింది, అసలు ఎందుకు రావాలనిపించింది? పాలిటిక్స్లకు అవకాశం కోసం, స్వార్థం కోసం వచ్చి, పదవి కోసం వచ్చి, ఆ పదవిని అడ్డం పెట్టుకొని డబ్బు కోసం వచ్చేటోళ్ళు ఏమో పొలిటీషియన్స్. లీడర్స్ ప్రజల మధ్య ఉండేటోళ్ళు, ప్రజల కోసం ఆలోచించేటోళ్ళు ఎప్పుడు కొత్తగా వచ్చేది ఏమి ఉండదు. దే ఆర్ బోర్న్ లీడర్స్, వెదర్ దే కంటెస్ట్ ఆర్ నాట్ కంటెస్ట్. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, స్టూడెంట్ లీడర్ కావచ్చు, చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి లీడర్షిప్ క్వాలిటీ, దే ఆర్ లీడర్స్, బోర్న్ లీడర్స్. వాళ్ళకి ప్రత్యేకంగా వచ్చిన లేదు, నేను ఒక సందర్భం వచ్చింది, పోటీ చేయాలనుకున్న పోటీ చేసిన. యాజ్ ఎ లీడర్ నేను కాలేజ్ లైఫ్ నుంచి, స్కూల్ లైఫ్ నుంచే లీడర్గా ఉన్నాను నేను. అదే అడుగుదాం అనుకున్నా, స్కూల్ నుంచి ఉంటేనే అంత, స్కూల్ నుంచే ఉండు నేను, స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుంది స్కూల్ నుంచి. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బ్లడ్లో ఉండాలి కదా. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు వేరు. ఓ 50 కోట్లు పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యే 500 కోట్లు సంపాదించుకోవాలని అనుకునేటోళ్ళు పొలిటీషియన్స్. ఇప్పుడు రాజకీయ నాయకులు టికెట్ కోసం డబ్బు పెట్టి, డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఓ పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించుకొని ఆ నియోజకవర్గంలో అంతా పెత్తనం చేసుకుంటూ భూములు కబ్జాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసేటోళ్ళు ఇప్పుడున్న పొలిటీషియన్స్. నా విషయంలో నేను కాలేజ్ లైఫ్ కాదు, స్కూల్ లైఫ్ నుంచే లీడర్గా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో కూడా నేను పాలిటిక్స్లో రాకముందు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేస్తున్న ఆయన ఫుల్ సపోర్ట్ చేసేది నేను బ్యాక్గ్రౌండ్లో. సో 2009లో వెన్ ఐ వాంట్ టు బికమ్
మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ ఏరియా ఈ మునుగోడు ఏరియా బ్యాక్వర్డ్ ఉన్నది డెవలప్మెంట్ రా నేను పాలిటిక్స్లోకి వచ్చి ఒక పొజిషన్లో ఉంటే నేను ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను మనం ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని ఒక గవర్నమెంట్లో ఉంటే ఈ ప్రాంతానికి సర్వీస్ చేయొచ్చు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఎంపీగా 2009లో పోటీ చేసిన సో అందుకని నాకు ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఇదే ప్రజలకు సర్వీస్ చేయాలని 2009లో ఫస్ట్ టైం కంటెస్ట్ చేసిన ఓకే సార్ మీ ఇంట్లో నుంచి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నిందా లేదంటే బేసిక్గా మీకు ఉన్నిందా సార్ మీ ఇంట్లో నుంచి ఫోర్స్గా రావడం కానీ లీడర్ అనేటువంటి ఒకరు చెప్తే కారు వాళ్లకు మంచి చేయాలన్న తపన ఉంటే మీకు ఒక మానవత్వంతో అయ్యో అనే గుణం ఉండి ప్రజలకు సేవ చేయాలనుకున్నోడు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నోళ్ళు అటువంటి వాళ్ళే కాగలుగుతాను నేను కూడా అదే కేటగిరీ కానీ నాకు ఎవరు ఫోర్స్ కానీ ఒక నన్ను ఎవరు బతుములాడడం కానీ రాజకీయాలు ఒకటి లేదు నాకు నిజంగా ఈ ప్రాంతం ఈ రాష్ట్రం తెలంగాణ కానీ ఇక్కడ మనం బాగుండాలి ఈ అడ్మినిస్ట్రేషన్ కానీ అభివృద్ధి కానీ ఇదంతా చాలా పేదరికంలో ఉన్నది ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా సార్ ఎవరైనా ఐడల్ ఉన్నారా మీకు ఇలా పర్టికులర్గా మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ నుంచి మా బ్రదర్ ఉండేవారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మంచి పథకాలు తీసుకొచ్చింది ఆయన ఆరోగ్యశ్రీ పథకం అని ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీ ఉచిత విద్యని కొన్ని పీపుల్ కనెక్ట్ అయ్యి పేదలకు సంబంధించిన కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది చాలా బాగా నచ్చినాయి నాకు ఆ కొన్ని స్కీమ్స్ పర్టికులర్గా ఆరోగ్యశ్రీ ఓ పేదవాడికి ఏదన్నా రోగం వస్తే హాస్పిటల్ పోయే స్టేజ్ లేదు పరిస్థితికి మంచి ట్రీట్మెంట్ కావాలంటే కార్పోలేదు అదే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అక్కడ పోయి ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్కి పోతున్నాడు అంటే అది ఆరోగ్యశ్రీ పథకం అలాగే రైతులకు కరెంటు బిల్లు లేకుంటే ఉచిత కరెంటు అని చెప్పేసి చదువుకునే విద్యార్థులందరికీ పూర్ పీపుల్కి అందరికీ కూడా వాళ్ళ చదువుకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇట్లా కొన్ని అన్ని స్కీమ్స్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారు కాబట్టి నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే మంచి లీడర్ అనిపించింది ఎందుకంటే ప్రభుత్వాలు ఉన్నది పేదలకు సహాయం చేస్తుంది పేదల్ని కాపాడుతందుకు వాళ్ళని వాళ్ళ కుటుంబాలని కాపాడుతందుకు వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తుందుకే ప్రభుత్వం ఉండాలి అటువంటి ప్రభుత్వంలో అటువంటి పథకాలు పెట్టి సైమల్టేనియస్గా ఓన్లీ సంక్షేమ పథకం కాకుండా డెవలప్మెంట్ ఒక సైడు వెల్ఫేర్ స్కీమ్స్ ఒక సైడు ఈ సైమల్టేనియస్గా రెండు తీసుకుపోగలిగిన వ్యక్తి మనకు స్టేట్కి మంచిగా అనిపిస్తుంది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంచిగా అనిపించింది నాకు అప్పుడు సో నాకు కూడా ఆ తర్వాత ఆయన ఇన్స్పిరేషన్ తోటి 2009లో ఈ ప్రాంతం భువనగిరి పార్లమెంట్ ఏరియా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ఉంది ఈ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇండస్ట్రీస్ లేదు డెవలప్మెంట్ లేదు మూసీ వల్ల పొల్యూషన్ ఉంది ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్ ఉంది ఈ ప్రాంతం అంతా అగ్రికల్చర్ ఫార్మర్స్కి నీళ్ళు లేవు మునుగోడులో ఫ్లోరైడ్ వాటర్ ఉంది ఫ్లోరైడ్ హైయెస్ట్ ఫ్లోరైడ్ ఇన్ ద కంట్రీ కాదు వరల్డ్నే మునుగోడు కాన్సెస్లో ఉంది ఆ ఫ్లోరైడ్ వాటర్ తాగడం వల్ల ప్రజలందరూ కూడా వికలాంగులు అయిపోతుండ్రు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఒక బ్రాడర్గా ఆలోచించి నాలాంటి వాళ్ళు వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు ఇక్కడ ఉన్న యువకులకు అండగా ఉండి ఇక్కడ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అట్లా ఒక లక్ష్యం బ్రాడర్ ఆలోచించి పాలిటిక్స్లోకి వచ్చి పొజిషన్ మనం పోటీ చేసి ఓకే సో వస్తున్నప్పుడు కూడా చెప్తున్నారనమాట మా వాళ్ళు అండ్ మీ ఈ ఏరియాలో విన్నది ఏంటి అంటే సో డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు అండ్ వచ్చినప్పుడు కూడా చాలాసేపు వెయిట్ చేసాం మీతో అందరూ మాట్లాడుతూ ఉన్నారు బేసిక్గా ఇట్లాంటి క్యారెక్టర్స్ని సినిమాల్లోనే చూస్తాం అలా డైరెక్ట్గా వచ్చి మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేసేది సో మార్నింగ్ అలా చూస్తుంటే అంటే నిజంగా ఏదో చెప్పాలని కాదు మిమ్మల్ని పొగడాలని కాదు కానీ చాలా హార్ట్ఫుల్గా అనిపించింది మాకు కూడా అంటే డెఫినెట్గా మనకు గ్రాస్ రూట్ లెవెల్లో ఎంతసేపు లీడర్లు మన చుట్టుంటోళ్ళు కాకుండా కామన్ మ్యాన్తో మాట్లాడితే వాళ్ళకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది తెలిసిపోద్ది దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు మనం ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చొని ఎవరిని కలవడు ఆయనకు అనుకున్న వాళ్ళు ఆయన పొగిడేటోళ్ళనే కలుస్తాడు ఆపోజిషన్ లీడర్ మారుకుంటే కలవకపోయేటాడు దాంతో ఆయన కింద సమస్యలు అర్థం గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతలేదు గ్రౌండ్ రియాలిటీ కావాలంటే మనని విమర్శించే వాళ్ళని కామన్ మ్యాన్ని గ్రౌండ్ మీద ఉండే వాళ్ళని కలవాలి మనం డైరెక్ట్గా అప్పుడు కానీ మనం గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది సార్ ఎలా మేనేజ్ చేస్తారు సార్ ఇదంతా డైలీ లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇదే ఉంటే మైండ్లో సో ఇంకా ఫ్యామిలీ కోసం ఏం స్పెండ్ చేయలేమా ఇలాంటి థాట్స్ ఏమి రావా ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదా ఫ్యామిలీ అంటే మనం లైఫ్లో అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక మనం మన జీవితం మొత్తం భార్య పిల్లలు అంటే కుదరదు అలాంటి వాళ్ళు కొంచెం సమాజం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరి కుటుంబం గురించి ఆలోచిస్తారు సమాజం గురించి ఎవరు ఆలోచిస్తారు డెఫినెట్గా నా లాంటి వ్యక్తి
ఫ్యామిలీ మా వైఫ్ అన్నీ చూసుకుంటుంది ఆమె. నాకు ఒకడే కొడుకు, మ్యారేజ్ అయిపోయింది, నాకు వాళ్ళే నన్ను చూసుకుంటారు, నేను వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 42 ఐ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. 42 ఇయర్స్ మనం ఒక సర్వీస్ కూడా ఒక 20-25 ఇయర్స్ పీపుల్కి, పేద ప్రజలకు, ఈ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన నేను ఎంపీగా ఉండి, సో కొన్ని ప్రజా సమస్యల మీద ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా మనం మన గురించి కాదు మనం ప్రజల కోసం బతకాలనిపిస్తుంది. అది అందుకనే నేను కూడా కొంచెం బ్యాలెన్సింగ్గా. నైస్. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మ్యామ్ కోపం అట్లా వస్తుందా, ఎప్పుడైనా గొడవ పడతారా? అలాంటి సిచ్యువేషన్స్ చాలా చాలా రేర్గా వస్తాయి. పెళ్ళైన కొత్తలు ఇప్పుడు అంటే అర్థమైపోయింది, ఓకే ఇప్పుడు ఇంకా లైఫ్ రొటీన్ అయిపోయింది, ఇంకా ఆయన అంతే అనేది అర్థమైంది. స్టార్టింగ్లో అలా ఏమైనా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళ? అంటే ఆయన చాలా కంఫర్టబుల్గా ఉంచుతారు మమ్మల్ని. చెప్పాలంటే ఇప్పుడు అట్లాంటి కాంప్లైంట్స్ ఏముండే, చాలా రేర్గా ఆయన మీద కోపం వచ్చేదంటే. ఎందుకంటే ఆయన చాలా బ్యాలెన్స్ చేస్తారు ఫ్యామిలీని కానీ. అంటే ఆయన అవసరం ఎప్పుడైతే ఉందన్నప్పుడు మాత్రం 100% మాకోసం టైం. ఓకే. సో ఫస్ట్ ఏదైనా మీరు కలిసి వెళ్ళి షాపింగ్ చేశారా ఏదైనా? ఓన్లీ మీరు మాత్రమే వెళ్ళి? అంటే తన గురించి అంటున్నా. మీరిద్దరు వెళ్ళి ఏదైనా షాపింగ్ చేశారా? చాలా చేస్తుంటాము. అంటే ఇప్పుడు కాదు, నాట్ నవే డేస్ అంత అంత టైం లేదు అతనికి. ఇంతకుముందు మాత్రము కలిసి షాపింగ్ చేసేది. తనకు చాలా ఇంట్రెస్ట్, నాకు ఏదైనా కొనివ్వడము, చేయడము, గిఫ్ట్ చేయడము, చాలా ఎన్నో గిఫ్ట్స్ అన్నమాట. ఇంకా మా ఫ్యామిలీలో అందరూ ఎప్పుడు ఏ ఒకేషన్ ఉన్నా, నా బర్త్డే ఉన్నా, మ్యారేజ్ డే ఉన్నా, అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిచ్చిండు ఏమిచ్చిండు అని. సో అట్లా సర్ప్రైజెస్ బాగా చేస్తారనమాట. సర్ప్రైజ్ అని కాదు, గిఫ్ట్ ఇవ్వాలి అంతే. నీ అకేషన్ ఉంది, నా నుండి నీకు ఈ గిఫ్ట్ ఇవ్వాలని నా ఇష్టంతోటే కొనిపిస్తారనమాట. సర్ప్రైజ్ ఇవ్వరు అట్లా. మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటా? నేను వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను, దగ్గరుండి సెలెక్ట్ చేపిస్తారు. ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటండి? వెరీ ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఇచ్చిన గిఫ్ట్? పెళ్ళైనాక జస్ట్ ఫ్యూ మంత్స్కే ఒక జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి, అది మాత్రం సర్ప్రైజ్ లానే. ఆ టైంలో 1994లో ఆ టైంలో చాలా మంచి పెద్ద గిఫ్ట్ జ్యువెలరీ కొనిచ్చిండ్రు. నైస్ నైస్. సార్ మీకేమిచ్చారు మేడం? మీరేదో జ్యువెలరీ సెట్ ఇచ్చారు ఫస్ట్ వెరీ ఫ్యూ మంత్స్లోనే అని చెప్పారు. సో మీకేదైనా సర్ప్రైజ్ చేశారా అలా మ్యామ్? ఆమె నా జీవితంలోకి రావడమే పెద్ద గిఫ్ట్ అనుకున్నా. ఈ ఆన్సర్ ఖచ్చితంగా చెప్తారు? నేను నిజంగా చెప్తున్నా. మీరు నా జీవితం, నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి. నేను ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు కుటుంబం కోసం కంటే ఫ్యామిలీ కోసం కానీ, ప్రజల కోసం కానీ, సమాజం గురించి కానీ, నేను నా నిర్ణయాలు ఎప్పుడు కానీ చాలా రిస్కీ డిసిషన్స్ ఉంటాయి. ఆ రిస్కీ డిసిషన్లో నాకు తెలిసి నేను భార్య, నా మిసెస్, మా భార్యను గొప్ప చెప్పుకోవడం కానీ చెప్పుకోను కానీ వేరే వాళ్ళు అయితే ఒప్పుకోరు, అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇన్ని ఆస్తులు అమ్మేసి డే నైట్ కష్టపడి రాత్రింబగళ్ళు హెల్త్ ఖరాబ్ చేసుకొని రిస్క్ తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే విషయంలోనైనా, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనైనా, ఎవరికన్నా సహాయం చేసే విషయంలోనైనా సరే చాలా. కాబట్టి ఆ రిస్క్, అటువంటి డిసిషన్స్ను కూడా ఆమె నా మీద నమ్మకంతో, నేను చేసే ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ నేను ముందుకు పోతుంటే నాకు ధైర్యంగా నాకు సపోర్ట్ చేస్తుంది విషయం అట్లా ఎవరు ఉండరు. కాబట్టి నాకు ఆమె దొరకడమే పెద్ద అదృష్టం అని అంటున్నాను నిజంగా ఈ విషయంలో మాత్రం. అయ్యా, సో ఆమె కోసం ఏం చేస్తుండేది కామన్ థింగ్, అరే నాకు మంచి హస్బెండ్ దొరికిండు, నాకు అన్ని కొనిస్తుండు, ఆస్తులు బంగారం అన్ని కొని, అది కామన్ థింగ్. మనం ఏం వేయని బతకం, అవన్నీ తీసుకుపోం. బట్ ఒక నా హస్బెండ్ ఇట్లా ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, ఒక కుటుంబమే కాదు తను నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఒక కుటుంబంగా భావించి ముందుకు పోయే హస్బెండ్కి వెన్నుదన్నుగా ఉండడం అనేది అదృష్టం. దానికి ఉదాహరణ ఒకటి చెప్తున్నా, 2020 ఏప్రిల్లో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ పీరియడ్లో గ్రామాల్లో ఉన్న, హైదరాబాద్లో ఉన్న మా వాళ్ళందరూ కూడా మా మునుగోడు ఓటర్స్ అందరూ హైదరాబాద్లో ఉంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు కానీ, చిన్న చిన్న వృత్తులు కానీ, ఆటో డ్రైవర్ కానీ, అరటిపండి బండ్లు కానీ, అందరు ఎంతో పని కోసం పోయి అక్కడనే ఉంటారు. వాళ్ళందరూ లాక్డౌన్ చేపట్టి వాళ్ళ ఇళ్ళకే పరిమితం, ఊళ్ళలోకి వచ్చేసిండ్రు. వాళ్ళకప్పుడు వేరే లేదు. అటువంటిప్పుడు నిత్యావసర వస్తువులు ప్రతి ఇంటికి ఇవ్వాలని, అదర్ దెన్ రైస్,
16 రకాల ఇంటి నిత్యావసర వస్తువుల పేర్లు రాసి 1-2-3 ఐటమ్స్ పేరు తను రాసి దాదాపు 5 కోట్ల రూపాయలు పెట్టి 1,000 రూపాయలు ఒక ఇంటికి 50,000 కుటుంబాలకు తనే డిజైన్ చేసి మా మదర్ పేరు మీద కొమ్మటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద తనే అంత చేసి దగ్గరుండి ఆ ఫౌండేషన్ చైర్మన్ 5 కోట్ల రూపాయలు పెట్టి మేము మా మునుగోడు నియోజకవర్గంలో 50,000 కుటుంబాలకు అందించినాం. చాలా హెల్ప్ అయింది చేనేత కార్మికులకు, ప్రైవేట్ టీచర్లకు. అయితే ఇంకా 2,000 పెట్టించినాం ఎక్స్ట్రా. చేనేత కార్మికులకు పని ఉపాధి కోల్పోయిండ్రు, ప్రైవేట్ టీచర్లకు శాలరీస్ రావట్లేదు, వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇచ్చినాం. అదంతా ప్లాన్ చేసిన తనే. ఒక నేనొక్కడే చేయడం కాదు, నాతో పాటు నేను చేస్తున్న సేవలో తను కూడా పార్టిసిపేట్ చేసి నన్ను అర్థం చేసుకొని నిజంగా మంచి పనులు చేయాలి, మనం ఒక్కరమే కాదు సమాజం కోసం మనం కూడా మనం కష్టపడాలి, డబ్బు పెట్టాలి అనే ఆలోచన చేసింది. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, గ్రేట్గా జనగామ నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పిన వాళ్ళకు, రుద్రమాదేవి మహిళా సొసైటీ అని ఉంది ఒకటి. ఆ మహిళా సొసైటీలో 22,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసేమని అడిగారు, 3 ఏకర్స్ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో. అప్పుడు మాట ఇచ్చిన, ఆ తర్వాత కొన్ని రోజులకు 2016లో నన్ను అప్రోచ్ అయ్యారు, మీరు మాట చెప్పిన కట్టియమంటే ఆ ఫౌండేషన్ ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 150 మంది మహిళలకు తను ఒక ఓల్డ్ ఏజ్ మహిళా వృద్ధాశ్రమం కట్టించారు. ఎంత? 15 క్రోర్స్. నేను ఎంఏ చేసినాను. ఓకే, సో ఇంత థాట్స్ ఇవన్నీ చెయ్యాలి అంటే ఎక్కడి నుంచి రన్ అవుతుందా ఇదంతా అని. అది అది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా తను కంప్లీట్ చేయించింది. నేను గవర్నర్ గారితో ఓపెనింగ్ ఉన్నది, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి హడావుడింది. అంటే నేను చెప్తున్నది ఏంటంటే, మనిషి నాతో పాటు ఆమె కూడా నన్ను అర్థం చేసుకొని ఈ సమాజంలో పేద ప్రజలకు మన వంతు కృషిగా మనకున్న దాంట్లో 10 రూపాయలు సాయం చేయాలనే గుణం ఉండడం అని కూడా చాలా అదృష్టంగా భావిస్తాను నేను. బేసిక్గా చాలామందిని కలుస్తూ ఉంటాం ఇట్లా ఇంటర్వ్యూలు చేస్తూ. సో మ్యాక్సిమం 80% ఆఫ్ ద వైఫ్స్ ఇంట్లోనే ఉండి ఇంకా పిల్లల్ని చూసుకుంటే ఇదే ఉంటుంది, కానీ ఇంతగా ఆలోచించి సపోర్ట్ చేసి మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేయొచ్చు అన్న చాలా రేర్గా చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళల్లో మీరు ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే భగవంతుడు ఆయనకి ఇచ్చిన నేచరు అది, దాన్ని ఎప్పుడు కూడా ఇది చేయొద్దు. మనము ఎప్పుడు ఆయనకు తోడ్పడి ఉండి ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకెంతో మందికి మంచి జరుగుతుంది అనేది మాత్రం నా నమ్మకం, పూర్తి విశ్వాసం. ఏంటంటే ఇట్లాంటి గుణం ఇచ్చేది భగవంతుడు చాలా తక్కువ మందికి ఇస్తాడు. సో స్పెషల్లీ ఇప్పుడు మనం బతుకమ్మ దసరాకు సంబంధించి చేస్తున్నాం ఇంటర్వ్యూ. సో మీ ఏరియాలో మీ ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ మరియు విజయదశమి ఒకసారి? చాలా ఇష్టమైన పండుగ నాకు ఇది. నేను కూడా తప్పకుండా ఇప్పుడు బతుకమ్మ పేర్చుకొని ఆడుకొని ఇంతకుముందు అయితే చిన్నప్పుడు ఊర్లోకి వెళ్ళి ఊర్లో విలేజ్లో బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు సిటీలో అక్కడ మాత్రము జస్ట్ కాలనీ మెంబర్స్ కొందరు, ఫ్యామిలీ, మన ఇమీడియట్ ఫ్యామిలీ అట్లా వచ్చి, ఇప్పుడు ఈ మునుగోడు ఈ ఎలక్షన్ సందర్భంగా మాత్రం ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కదా, ఎవ్రీడే బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు. ఈవెన్ ఈరోజు కూడా చెండూరులో ఉంది ప్రోగ్రాము, అందరం వెళ్ళి చాలా అందరు చాలా సంతోషంగా బాగా చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఏ విలేజెస్లో బాగా జరుగుతుంది. విజయదశమి ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మ్యామ్ మీ ఇంట్లో? అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేస్తారు కదా. విజయదశమి అంటే ఫ్యామిలీ అందరం కలిసి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళేసి అట్లా సెలబ్రేషన్ ఉంటుంది. ఓకే, సో బేసిక్గా ఖాళీ టైంలో ఎప్పుడైనా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసుంటారండి కలిసి? ఒకప్పుడు చూసేది, ఇప్పుడు ఈ మధ్యన అయితే ఒక 10-12 ఇయర్స్ నుండి చాలా తగ్గిపోయింది. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 2009 తర్వాత తగ్గిపోయింది. బిఫోర్ 2009 రెగ్యులర్గా యూస్ టు వాచ్ మూవీస్ ఎవ్రీ వీక్, వీక్లీ వన్స్. 9 తర్వాత మంత్లీ వన్స్ అయింది, తర్వాత 6 మంత్స్ ఒకసారి అయిన తర్వాత ఇయర్లీ వన్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టీవీలో వచ్చేసింది ఎప్పుడైనా ఉన్న మేడం ఓటీటీలో చూసుకుంటారు. RRR మూవీ లాస్ట్ రీసెంట్ గానే, మరి ఇది కూడా ఏం లేదు, పాతది కూడా కాదు. అంటే ఇప్పుడు మూవీస్ అయ్యో బిజీ మూలంగా టైం లేదు, నేను సినిమాకి పోయేంత టైం లేదు. ఇప్పుడు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్ అట్లా. సో వెరీ ఫస్ట్ సినిమా ఏంటి మీరు ఇద్దరు కలిసి చూసింది? ఫ్రెండ్ వల్ల మూవీ ఉంది కదా, గుర్తులేదు. గుర్తులేదని ఎంత ఈజీగా చెప్పేస్తారు సార్ ఇవన్నీ మెమొరీస్? ఇప్పుడు అప్పుడు చెప్పినా ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది. అవేమో స్వీట్ మెమొరీస్. ఈ ప్రజల కష్టాలు చూసిన తర్వాత వీళ్ళ బాధలే ఎంతసేపు మైండ్లో ఉన్నాయి తప్పితే అవి మర్చిపోయి. మీకు గుర్తుందా మ్యామ్? గుర్తులేదు. ఆ పేరేంటో వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఒక మూవీ, వీళ్ళ ఫ్రెండ్ యాక్ట్ చేసినప్పుడు కాలేజ్ ఫ్రెండ్.
పూణేలో తను చేసినప్పుడు అతను. సో మీకంటూ ఫేవరెట్ హీరో అట్లా ఎవరైనా ఉన్నారా పర్టికులర్గా? ఇంకా వాళ్ళ సినిమా అయితే ఖచ్చితంగా చూడాలి అని. మహేష్ బాబు. ఓహో, మహేష్ బాబు గారి సినిమాలు చూస్తారు మీరు సార్? నాకు ఫేవరెట్ ఏం లేదు, నాకు అందరి సినిమాలు చూస్తాను. ఏ సినిమా బాగుంటుందో చూస్తాను. నాగార్జున అంటే ఇష్టమే, మహేష్ బాబు అంటే ఇష్టమే, ప్రభాస్ అంటే ఇష్టమే, అల్లు అర్జున్ అంటే ఇష్టమే. నాకేంటంటే మూవీ బాగుండి, డైరెక్షన్ బాగుంటే చూస్తాను. ఓకే. అండ్ ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న సందర్భాల్లో మోస్ట్ మెమరబుల్ థింగ్ అంటే దేని గురించి చెప్తారు సార్? ఎప్పటికీ మర్చిపోలేను ఈ మూమెంట్ని అంటే. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనా ఎప్పటికీ మర్చిపోలేను అంటే, జీవితంలో బ్యాడ్ అయినా గుడ్ అయినా అంటే, మా సన్ మధ్యన సిక్ అయినప్పుడు, హెల్త్ మంచిగా లేనప్పుడు, ద రోల్ షీ ప్లేడ్ అనేది ఒక లైఫ్లో నన్ను ఆలోచింపజేసింది. ఒక తల్లి ప్రేమ ఎట్లుంటుంది అనేది మా మదర్ నేను చిన్నప్పుడు చూసిన, నన్ను పెంచి మదర్ నాకు అర్థం కాదు, నాకు అర్థం కాదు కదా అప్పుడు. నేను ఒక హస్బెండ్గా మా వైఫ్ తన కొడుకు కోసం పడే తపన చూసిన తర్వాత, అమ్మా ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది లేదు అని నాకు అనిపించింది. రా, దట్ ఈస్ అ వెరీ గుడ్ మూమెంట్స్. అంటే ద మూమెంట్స్, బ్యాడ్ మూమెంట్ అయినా సరే, టఫ్ టైం అయినా సరే, ఆమె ఎట్లా హ్యాండిల్ చేసింది అంటే, ఎంత కమిట్మెంట్ ఉంటుంది మదర్కు అనేది నేను చాలా చాలా గ్రేట్గా ఫీల్ అయినా. నేను అది నిజంగా అప్రిషియేట్ చేయాలి ఒక మహిళల్ని, వాళ్ళ ఎంత సాక్రిఫైసింగ్ నేచర్ ఉంటుంది పిల్లల కోసం అని చెప్పేసి. మధ్యలో మెన్ అయితే బ్రేక్ అవుతారు, కానీ అదే ఉమెన్ హౌ దే ఆర్ కమిటెడ్ టువార్డ్స్ దేర్ చిల్డ్రన్ అనేది ఒక త్యాగం, అంటే ఒక తల్లి ప్రేమ, అది నాకు చాలా, అందుకనే మా మహిళలు అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు మహిళలని మహిళల కోసం అని చెప్పి, ఒంటరి మహిళల కోసం అని చెప్పేసి మా మదర్ పేరు మీద అందుకనే 15 crores 15 crore rupees పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించినాం. మా మదర్ కూడా చాలా చిన్నప్పుడు కష్టపడి నన్ను మా అందరినీ వ్యవసాయ కుటుంబం మాది పెంచి పెద్ద చేసింది. పొద్దున్న లేసి మేము 9 members 5 brothers 4 sisters. ఐఎమ్ 9th person. సో అయితే నేను అందుకనే ఇప్పుడు ఏ మహిళ వచ్చి నా దగ్గరికి వచ్చినా సరే, నేను గత 13 సంవత్సరాలుగా నాకు ఏ మహిళ నా దగ్గరికి వచ్చి ఆమె కన్నీళ్ళు పెట్టుకున్నా, ఏ బాధపడ్డా, ఏదైనా అడిగినా నేను తట్టుకోలేను, వెంటనే ఇచ్చేస్తా. ఏ మహిళ భర్త చనిపోయిందనో, కొడుకు బాగాలేదనో, బిడ్డ పెళ్ళుందనో, ఏ సమస్య అడిగినా నాకు మ్యాక్సిమం హెల్ప్ చేస్తా. ఎందుకంటే ఒక మహిళ మదర్, ఒక తల్లి ఎంత తపన పడుతుంది పిల్లల కోసం, ఆ సంసారం కోసం. భర్త కొన్నిసార్లు తాగి వచ్చినా సరే, మంచి వ్యక్తి కాకపోయినా సరే, పిల్లల కోసం ఎట్లా భరిస్తుంది? భర్త లేకున్నా సరే పిల్లల్ని బాధ్యత తీసుకొని, ఏదైనా ఇన్సిడెంట్ జరిగి భర్తను కోల్పోయిన మహిళలు కూడా 99% వాళ్ళ కమిట్మెంట్ తోటి వాళ్ళ పిల్లల కోసం, కుటుంబం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారు. అందుకని నాకు మహిళలు అంటే చాలా గౌరవం. ఒక త్యాగం చేసేందుకు దేనికైనా ముందుకు వస్తారంటే వాళ్ళే వస్తారు కాబట్టి. అందుకనే మా వైఫ్ కూడా నా కొడుకు కోసమైనా, నా కోసమైనా, మా ఫ్యామిలీ కోసమైనా, వాళ్ళ పేరెంట్స్ కోసమైనా, వాళ్ళ సిస్టర్ కోసమైనా సరే, ఎంటైర్ ఇప్పుడు పీపుల్ కోసం కూడా ఈరోజు కరోనా వచ్చిందంటే ఆ ముందుకు వచ్చింది. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టిస్తున్నట్టు ముందుకు వచ్చింది. ఎన్నికలు నిలబడుతున్న ఈ సమాజం కోసం పోరాటం చేస్తున్న ఈ సమాజాన్ని కాపాడాలి, ఈ ఇక్కడ ఈ పేదల కోసం ఇక్కడ ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందుకు ఒక యుద్ధం చేస్తున్నా అంటే మళ్ళీ ముందుకు వచ్చింది. అంటే ప్రతి నేను చేసే ప్రతి పోరాటంలో, ప్రతి ప్రయత్నంలో ఆమె నా వెనకాల ఉంటుంది. అందుకనే నాకు చాలా అదృష్టంగా భావిస్తాను. సో నైస్. అంటే స్టార్టింగ్ నుంచే ఇంకా అలవాటు పడిపోయారా మ్యామ్ మీరు? ఒక 6 నెలలు చూసిన తర్వాత ఓకే నా లైఫ్ ఇలా ఉంటుంది, ఐ హ్యావ్ టు మేనేజ్ మై థింగ్స్ అని చెప్పి. అంటే ఒక మనిషిని ఇష్టపడ్డాక అతను చేసే మంచి పనులు చూస్తుంటే కూడా ఇంకా మనము ఆటోమేటిక్గా చేయాలని అనిపిస్తుంటుంది. అంటే ఆయన మంచితనము, ఆయన పర్సనాలిటీ ఆయన చూసినాక, నేనని కాదు, ఆయన నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు కానీ ఆయన నా ప్లేస్లో ఎవరున్నా ఆయన చూసి, ఆయన వ్యక్తిత్వము ఆయన చూసి ఎవరైనా నాలాగానే ఉండేదని అనిపిస్తుంది నాకైతే చెప్పాలంటే. ఎందుకంటే అది మనం చెప్పినాను కదా స్టార్టింగ్లోనే, వర్డ్స్లో చెప్పలేము మనం ఆయన నేచర్.
అండ్ బేసిక్గా ఏదైనా గొడవ అయినప్పుడు ఎక్కువ ఎవరికి కోపం వస్తుంటుంది? వెంటనే కోపం వచ్చేది ఎవరికి? నాకే వస్తుంది. చూడడానికి ఎంత సైలెంట్గా కూల్గా, అసలు ఆయనకు కోపం కానీ మమ్మల్ని ఏమన్నా అనడం కానీ అనేది అసలు తెలియదు. అంటే నాకు కమాండింగ్ ఉంటుంది కానీ అంత ఇమీడియట్ కోపం రాదు. తన కోపం వచ్చినా కానీ ఒక 1 మినిట్ కూడా ఉండదు. అవునా? 1 మినిట్, జస్ట్ ఫ్యూ సెకండ్స్. తర్వాత ఏమంటే రియలైజ్ అయిపోతుంది. ఓకే, సో ఏదైనా మంత్ర అట్లా చేస్తారా సార్ కూల్ అవ్వడానికి, లేదంటే ఆవిడ అయిపోతారా? ఆవిడే కూల్ అయిపోతారా, లేదంటే మీరు బుజ్జగించాల్సి? కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని అడగకుండా ఏదైనా నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, న్యాచురల్గా తనకుండే పవర్స్, డిసిషన్ మేకింగ్ డిసిషన్స్ మనం తీసుకుంటే న్యాచురల్గా ఎవరైనా హర్ట్ అవుతారు కదా. అటువంటి సందర్భం తప్ప ఇంకా వేరేది ఏముండదు, కోపం వచ్చే పని ఏముండదు. కొన్ని డిసిషన్స్ తనకు సంబంధించిన ఇష్యూస్ నేను డిసిషన్ చెప్తా ఇస్తా అనుకోండి, అని అడగకుండా చెప్పినాము అట్లా చేసేది లేకుండా. ఎట్లా కూల్ చేస్తారు అప్పుడు? కూల్ చేసే అవసరం లేదు, మనం కొంచెంసేపు కామ్గా ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. లేదు, చాలా కన్విన్స్ చేస్తారు, చెప్తారు, ప్రతి ఒక్కటి చెప్తుంటారు. ఓకే సార్, మీకు ఎప్పుడైనా ఇంట్లో హెల్ప్ చేసే అలవాటు ఉందా సార్ ఫ్రీ టైంలో? అస్సలు లేదా? అస్సలా? నెక్కిచ్చిన అంటేనే ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అలవాటు లేదు, అసలు నుంచి కూడా అలవాటు కాలేదు. ఓకే ఓకే, సో మేడం చేసే డిషెస్లో మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఏది బాగా వండుతారు? అవన్నీ బాగా చేస్తుంది, బెస్ట్ కుక్. బెస్ట్ కుక్? బెస్ట్ అంటే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అంటే ఫస్ట్ తిన్న డిష్ ఏదైనా గుర్తుందా? డిష్ గుర్తులేదు కానీ నాకు ఈరోజు కూడా ఆమె చేసిందంటే, అంత మా ఇంట్లో ఉన్న కుక్స్ వంట మనుషులు ఉన్నారు, ఒక 5 ఉన్నారు, లాస్ట్ 28 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు, ఒక్కొక్కరికొక్కరు అందరు ట్రైన్ చేసింది, అన్నీ ఆమె వాళ్ళకు అంతా తనకే తనే ట్రైనింగ్ ఇచ్చింది, అందరు తనే ట్రైనింగ్ ఇచ్చింది. ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మాత్రం తనకు స్వయంగా వంట చేస్తుంది, ఇప్పటికి కూడా డే టు డే ఎప్పుడైనా కావాలని చేస్తుంది. కానీ చాలా బెస్ట్గా అన్నీ స్వీట్స్ అయితే, డెజర్ట్స్ అయితే, స్వీట్స్ అయితే చాలా బెస్ట్. సో ఇక అన్నిటికంటే బెస్ట్ అంటే డబుల్ కమిటా. ఓకే నైస్. సో దసరాకి బేసిక్గా ఏం స్పెషల్ చేస్తారు మ్యామ్ మీ ఇంట్లో? మా సైడ్ అయితే వరంగల్, కరీంనగర్ సైడ్ అయితే సున్నుండ అవి ఉంటాయి కదా, సద్దులు అంటారు అవి. మళ్ళీ నైవేద్యంకి అయితే పులిహోర, పొంగలి ఇవన్నీ చేస్తామన్నమాట. ఎరగన్నం, దద్దోజనము, అవి ఒక 9 వెరైటీస్ అవి. రైసెస్, కొబ్బరి అన్నము, నువ్వులన్నము ఇవన్నీ చేస్తాము. బతుకమ్మకి అయితే అవి సద్దులు అని చేస్తారనమాట, సున్నుండలు వాటితోటి అవి చేస్తాము. సో ఇప్పటి వరకు ఈ జర్నీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే దేని గురించి చెప్తారు మ్యామ్? ఇప్పుడు అంటున్నారు మ్యారేజ్ అయినా కానా? ఆల్వేస్ ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పరా, ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, ఎప్పుడు నవ్వుకుంటూనే ఉంటామండి. అంత స్పెషల్ ఎప్పుడో ఒకసారి నవ్వే వాళ్ళకి అలా ఉంటాయేమో కానీ ఆల్వేస్ మేము ఎప్పుడు ఫ్రెండ్స్ లానే ఉంటాము. ఇట్లా సెంటిమెంటల్గా హస్బెండ్, వైఫ్, సన్, కోడలు అట్లా ఉండదు. ఇప్పుడు మా డాటర్ ఇన్లా వచ్చింది, షీఈ్ లైక్ మై డాటర్. ఫ్రెండ్స్ లాగా ఉంటాం, మీ ఇంట్లో కూడా ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఇప్పుడు. బాబు నేమ్ అండి ఏం చేస్తా? సంకీర్త్, సంకీర్త హీజ్ అన్ ఎండి. మా కంపెనీ, మా బ్రదర్ స్టార్ట్ చేసిన వర్క్ కంపెనీ, నా తర్వాత మళ్ళీ మా సన్ రన్ చేస్తున్నాను, ఈజ్ అ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు 5000 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ, ఆల్ ఓవర్ ద కంట్రీ వర్క్ చేస్తుంది. ఈజ్ 26 ఇయర్స్ ఓల్డ్, ఒక 1 ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది, 8 మంత్స్ బ్యాక్. ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్, ఆయన ISB MBA చేసిండు, లండన్లో అండర్ గ్రాడ్యుయేషన్ చేసిండు, ఆయన బిజినెస్ చూసుకుంటున్నాడు. ఇంకా నేను 2009 తర్వాత అంతా ఎంప్లాయీస్ చూసేవాళ్ళు, ఇప్పుడు అతను చూసుకుంటున్నాడు. ఓకే, కోడలు ఏం చేస్తారు సార్? లాయర్ బేసిక్గా. సిన్స్ 2 ఇయర్స్ షీఈ్ వర్కింగ్ కూడా. నైస్ నైస్. మనే మ్యారేజ్ డిసెంబర్లో మ్యారేజ్ అయింది, లాస్ట్ డిసెంబర్లో. సార్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఈ మూమెంట్ని నేను మర్చిపోలేను, మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అంటే దేని గురించి చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు చాలామంది పిల్లలు చనిపోవడం చాలా టఫ్ అనిపించింది, బాధ అనిపించింది. చాలామంది చనిపోతుంటే చూసి ఇంకా బాగా ఫైట్ చేసినాం అక్కడ పార్లమెంట్లో. నేను ఎంపీగా ఉండేవాడిని అప్పుడు, ఇంకా మా కొలిగి ఎంపీస్తోడు కలిసి బాగా ఫైట్ చేసినాం తెలంగాణ కోసం. లక్కీలీ 60 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తుంటే మేము తెలంగాణ రాష్ట్రం, నేను ఎంపీగా ఉన్నప్పుడే ఎప్పుడే తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. సో అదొకటి. అది రెండవది ఏంటంటే, బాధాకరం ఏంటంటే తెలంగాణ వచ్చి ఇప్పుడు మళ్ళీ అప్పులపాలైపోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఆత్మగౌరవం లేదు, మళ్ళీ ఇంకా బాధాకరం. ఇప్పుడు తెలంగాణ రాకముందేమో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఇక్కడ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవము, సీమాంధ్ర పాలకులు ఇక్కడ ప్రజల్ని పక్క సెకండ్ క్లాస్ సిటిజన్లా చూస్తున్నారు, అంత అధికారం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకొని ప్రాంతానికి అన్యాయం నడుస్తుంది, అన్యాయం జరుగుతుందని అక్కడ ఒక వివక్ష జరుగు, అంటే ఒక పార్షాలిటీ అవుతుందని, ఒక సెల్ఫ్ రెస్పెక్టు పార్షాలిటీ గురించి అని చెప్పి అప్పుడు ఉద్యమం.
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే దీన్ని రూల్ చేస్తుంది, కేసీఆర్ కుటుంబమే పరిపాలిస్తుంది. ఒక కుటుంబ పాలన అయిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నించే గొంతు లేకుండా ఆపోజిషన్ లేకుండా చేసిండు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవాన్ని మళ్ళొకసారి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో భాగమే ఈ మున్గోడు ఉప ఎన్నిక. నేను రాజీనామా చేసి మళ్ళీ పొడి చేస్తున్నాను. అంటే నేను పాలిటిక్స్లోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా సంతోషంగా లేను. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం, ఇప్పుడు మన తెలంగాణకు, తెలంగాణలో జరుగుతున్న మళ్ళీ ఉద్యమం కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడం కోసం మళ్ళీ మళ్ళీ ఇదో ఒక పెద్ద ఉద్యమం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ. సో ఇదంతా ఇంత పీక్స్ కెళ్ళాక ఇట్లాంటి టైంలో మళ్ళీ చేంజ్ అవ్వడం ఇదంతా రిస్కీ అనిపించలేదా సార్? ఏం పార్టీ మారడమా? పార్టీ మారిందే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందకు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. నా కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు కోపం లేదు, వ్యతిరేకత లేదు, ఏ పదవి ఇచ్చినా లేకున్నా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుంది, ఒక కుటుంబ దోపిడీ నడుస్తుంది. ఒక రాచరిక వ్యవస్థలాగా, ఒక నియంతలాగా పరిపాలించి మా ప్రజాస్వామ్యాన్ని తుంగలు దొక్కేసి ప్రశ్నించే గొంతు లేకుండా చేసింది. కాబట్టి దీనికి బుద్ధి చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా నాయకత్వంలో జాయిన్ అయితే తప్పితే నేను అనుకున్న లక్ష్యం నెరవేరదు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడలేము. అందుకనే నా పోరాటం, అందుకనే నా రాజీనామా, అందుకనే నా పార్టీ మార్పు. ఓకే, నైస్. అండ్ సో ఇప్పుడు బేసిక్గా శ్రీమతి ఒక బహుమతి అన్నది వైఫ్ గురించి కాబట్టి, సో ఇంతకుముందు మీది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మీ ప్రపోజల్ ఎలా అయిందో తెలీదు, ఏమైందో తెలీదు. సో ఒక్కసారి మీరు మ్యామ్కి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఎట్లా చేస్తారనేది మీరు చూపిస్తే మిమ్మల్ని హ్యాపీగా పంపించేస్తానండి. ప్రపోజ్ ఇప్పుడు నేనేం ఏమేం ప్రపోజ్ చేయాలి? నాతో కలిసి నడువు. అవును, నాతో కలిసి నడవమంటున్నా. నేను చేసే ప్రతి పని ఒక యజ్ఞంలో భావించి ఈ ఒక ధర్మయుద్ధంలో నువ్వు కూడా నాతో కలిసి రమ్మంటున్నా. ధర్మయుద్ధంలో పార్టిసిపేట్ చేసి ధర్మాన్ని కాపాడమని చెప్పి మా శ్రీమతి కూడా మీ యూయోటీవీ ద్వారా ప్రేక్షకుల ముందు చెప్తున్నా. ఇది ఇప్పుడు మన గురించి కాదు, మనం ఆలోచించాల్సింది సమాజం గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ భవిష్యత్తు కోసం. నేను ఏదైతే రిస్క్ తీసుకుని ముందు పోతున్నో భయపడకుండా ధైర్యంగా నాతో పాటు నడవమని చెప్పి మీ ద్వారా చెప్తున్నా. సో నైస్, సో నైస్, ఆల్వేస్ విత్ యు. సో నైస్ మ్యామ్. సార్ అంత స్వీట్గా ప్రపోజ్ చేశారు, అంత చక్కగా పదాలు చెప్పి. సో సార్ సినిమాలు తక్కువ చూస్తారు అండ్ మీరు ఎక్కువ చూస్తారు, దట్టు మహేష్ బాబు గారి సినిమాలు చూస్తాను అంటున్నారు కాబట్టి. సో ఆయనకు ఒక పాట డెడికేట్ చేస్తే అయిపోతుంది. పాటనా? మేడం పాడతారు, మీరు ఆగండి. ఒక్క రెండు లైన్లు హమ్ చేయండి సార్ ని ఊహించుకుంటే, సార్ కి డెడికేట్ చేయండి ఒక్క రెండు లైన్లు. సార్ కొంచెం టైం పాడతారు. పాడతారా నిజంగానే? పాటలు రాసేవాడిని ఒకప్పుడు, నాకు మంచి ఓల్డ్ హిందీ సినిమాస్ ఎన్నో చూసినామని సతన్ నేను కాదు, యాక్చువల్గా మూవీస్ చూసింది. అయితే ఇప్పుడు మీ సైడ్కి, అయితే మీరు చేయండి, మీరు డెడికేట్ చేయండి మ్యామ్కి. ఇప్పుడు ఏం పాట పాడాలి? ఇంకేం పాట పాడతాం? మంచి వైఫ్ దొరికింది కాబట్టి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది అనేది ఒక పాట. ఇప్పుడు నేను పాటలు పాడే సమయం కాదు, యుద్ధం చేసే సమయం. ఒక్క రెండు లైన్లు. నో నో నో, నేను యుద్ధ భూమిలో ఉన్నా. మునుగోడు గడ్డ మీద, మునుగోడు గడ్డ మీద యుద్ధ భూమిలో ఉన్నా. ఇక్కడ సంతోషము పాటలు సినిమాలకు తావు లేదు. ఇప్పుడు యుద్ధం చేయాలి. విజయము వీర మరణము అంతే తప్పితే ఇంకో గతం లేదు. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకొని యుద్ధం. ఇప్పుడు దిస్ ఈజ్ అ క్యాంప్ ఆఫీస్. నిన్ననే గృహ ప్రవేశం చేసినాం, ఇక్కడే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది మీ సమక్షంలోనే. రాబోయేది, జరగబోయేది ధర్మయుద్ధం కురుక్షేత్రం. ఈ కురుక్షేత్రంలో తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉండి ధర్మాన్ని గెలిపిస్తారని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అంతా శుభమే జరగాలని మేము కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే ఎన్ని పాటలైనా పాడేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పీక్స్ టైంలో కూడా మాకోసం టైం కేటాయించినందుకు, మీరు ఇలానే ఇంకా ప్రజలకి హెల్ప్ చేస్తూ మీరు కూడా ఎదగాలి, మీ హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ శ్రీమతి యొక్క బహుమతి. మరో వారం మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.